వేదిక మీద ఉన్నటువంటి నర్సాపూర్ గ్రామ సర్పంచ్ గారికి ఎంపీపీ గారికి అట్లాగే ఎంపీటీసీ గారికి ఉప సర్పంచ్ గారికి గ్రామ శాఖ పార్టీ అధ్యక్షులకు రైతు నాయకులు కోటపాటి నర్సోనాయుడు గారికి డాక్టర్ భాస్కర్ యాదవ్ గారికి నర్సాపూర్ గ్రామ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు బోనాలతో మంగళహారంతో స్వాగతం పలికినటువంటి నా అక్క చెల్లెళ్ళకు తల్లులకు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క నా తల్లికి అక్క చెల్లెళ్ళకు నా తమ్ముళ్ళకు గ్రామ వీడీసీ సభ్యులకు అన్ని కుల సంఘాల సభ్యులకు పేరు పేరున నా తమ్ముళ్ళకు కూడా అటు పక్కకున్నారు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం. ప్లస్ ఆ తండోలు కూడా వచ్చారు సోమిరెడ్డి సోమి రాయుడు తాండ ఉక్లా నాయక్ తాండ ఇల్లే వచ్చారు సోమిరాయుడు వచ్చారు ఉక్లా నాయక్ తాండ రెండు రెండు తాండాల పెద్ద మనుషులకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంకోటి మళ్ళా వాళ్ళకు కూడా కావాలంక ఇవాళ ఇది వన్ ఇది కోటి యాభై అది అదెంత నర్స ఒకటి ముప్పై ఇది కానీ బ్రిడ్జ్ ఇళ్ళకు వెనక వస్తుంది వినాయక ఇళ్ళకు వెనక ఇళ్ళకు 130 ఇది 150 నర్సాపూర్ గ్రామానికి సంబంధించి సోమరాయ తాండాకు 50 లక్షల రూపాయలతోటి ఉక్లా నాయక్ తాండాకి 30 లక్షల రూపాయలతోటి ఇవాళ రెండు కూడా డాంబర్ రోడ్లు చేసుకునే కార్యక్రమానికి పూజలు చేసుకున్నందుకు మీ అందరికి కూడా నర్సాపూర్ గ్రామ ప్రజలకు సోమరాయుడు తాండా ప్రజలకు ఉక్లా నాయక్ తాండా ప్రజలకు అందరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇవాళ సోమరాయుడు తాండాలు నాకు నాకు తెలిసి ఎన్ని ఇళ్ళు 40 ఇళ్ళు 40 ఇళ్ళ కోసం కోటి కోటిన్నర పెట్టి రోడ్డు పడుతున్నది ఇవాళ అతనే ఊట్ల నాయక్ తాండ అవెన్నిళ్ళు 35 ఇళ్ళు 35 ఇళ్ళకి 30 లక్షల రూపాయలతో రోడ్డు పడుతుంది డాంబర్ అంటే ఇంతకు ముందు ఎన్నడూ కూడా మనమే ఆలోచన ఏమంటే ఊహించనటువంటి కార్యక్రమాలు ఇవాళ కేసీఆర్ గారి దయ వల్ల మనకు జరుగుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. సరే చెప్పేటోళ్ళు మస్తు చెప్తారు నాలుక ఉన్నది కదా అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడచ్చు కానీ బరువు ఎత్తుకొని ఈ రెండు తాండాలకి ఇవాళ 2 కోట్ల 80 లక్షల రూపాయలు తెస్తే తెలుస్తుంది మాట్లాడేటోళ్లకు. ఉటేనే తిరుపుంట అలపంగ మాటలు లంగ మాటలు మస్తు మాట్లాడచ్చు ఏమో నోరే కడగమన్నది అంతే కదా ఎటంటే హోటల్ కాడ కూర్చొని మస్తు మాట్లాడచ్చు కానీ ఇట్లా 2 కోట్ల 80 లక్షల రూపాయలు తెచ్చి మాట్లాడితే అప్పుడు మూనగాళ్ళు అంతే కదా. అట్లా ఈ తేడా మీరు గమనించాలని చెప్పి నేను కోరుతాను. సరే గ్రామం అన్నప్పుడు ఇంకా సమస్యలు ఉంటాయి మనం మనుషులం 10 మంది ఒక దగ్గర కూర్తనే సమస్యలు స్టార్ట్ అవుతాయి మన ఇంట్లో 4 పిల్లలు ఉంటేనే సమస్యలు స్టార్ట్ అవుతాయి 4 పిల్లలకు రకరకాల కోరికలు అవన్నీ కూడా తీర్చాల బాధ్యత తల్లిదండ్రుల మీదనే ఉంటుంది కానీ కోరిక పుట్టంగానే తీర్చలేం కదా
ప్రతి పుట్టిన కొడుకు నాకు ఇది కావాలంటాడు, బిడ్డ ఇది కావాలంటది. మన సంసారంలో ఎట్లనైతే మనం పైసలు చూసుకొని మళ్ళీ పంట మీద ఇది కొనిస్తా బిడ్డ అని చెప్తాం, లేకపోతే ఇంకేదో చెప్తాం. మీరైతే మళ్ళీ ఇప్పుడు ఏమైనా లేచేది ఉన్నాయి, పైసలు వచ్చేటి ఉన్నాయంటే అవిట్లకి వెళ్ళి ఏమైనా ఇస్తామని చెప్తాం. ఐకేపీ మహిళలు, మహిళా సంఘాలు ఏమైనా వచ్చేది అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క వచ్చేదాన్ని బట్టి చెప్తుంటాం. అట్లనే నివేదిక చేస్తూ ఉన్నాడు కేసీఆర్. సరే ఇప్పుడు ఈ గ్రామం ఉన్నది 300 మందికో ఎంతమందికో 347 మందికి పెన్షన్లు వస్తాయి, ఇంకొక 20 మందికో 10 మందికో ఉన్నారు ఇప్పుడు రావాలంటో. ఇడవుడు ఉంటారు ఒక 2-3 ముగ్గురు కోపంతో నన్ను చూసుకుని సంగతి చేద్దామని. కానీ అయితే వాస్తవం వాళ్ళకు ఉంటుంది అట్లా, పక్క వాళ్ళకి రావట్టేనా రాకపోయేవాటైనా బాధ ఉంటుంది. కానీ దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి, ఏం చేద్దాం. పెన్షన్ అని పెట్టినప్పుడు ఈ రూలు కథ కారకానే ఉంటుంది. సో దాన్ని బట్టి ఒక రోజు ఆలస్యమో అటో ఇటో అందరికి కూడా ఇప్పించే ఏర్పాటు కేసీఆర్ చేస్తాడు, నేను కూడా చేస్తా అని చెప్పి మేమందరికి మనం చేస్తా ఉన్నా. ఇది నిరంతరం జరుగుతుంది, 57 ఏళ్ళు నిరంతరం దాటుతాయి. ఈ ఏడాది 56 ఉన్న వాళ్ళకి రేపు 51 దాటుతాయి. దాటిన వాళ్ళకి నాకు పెన్షన్ రావాలనుకుంటారు, లేకపోతే దురదృష్టవశాత్తు భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి రావాలని ఉంటారు. ఇది నిరంతరం ఇవాళ 343 తోటి ఆగిపోదు. నర్సాపూర్లో పెన్షన్లు ఇచ్చాడు, ప్రతి సంవత్సరం 10 మందో 20 మందో దానితో ఎక్కుతూ ఉంటారు. ఆ 10 మంది 20 మంది కోరుకుంటారు, నేను ప్రశాంత్ రెడ్డి వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతారు, సర్పంచ్ కనిపించినప్పుడు వాళ్ళు అడుగుతారు. అది సహజం, అది కామన్. అది ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు బయట వాళ్ళు, ఇక 5-10 మందినే పట్టుకొని ఇక నర్సాపూర్ అంతా ఇక మొత్తం గంగలే పడ్డట్టు, ఏం కానట్టు, ఏమి ఇయ్యనట్టు, ఏం రానట్టు అట్లా. సో కాబట్టి నేను మీ అందరినీ కోరేది ఏంటంటే, ఆగిపోయినా రాని ఇంకో పెన్షన్లు కావచ్చు, తప్పకుండా వస్తాయి. ఏ మా అయితే అనుకున్నవన్నీ చేసిండు కేసీఆర్, ఏది కూడా. కొంతమందికి పెన్షన్లు, కొంతమంది రేషన్ కార్డులు ఇవే ఇప్పుడు మిగిలినే. ఇండ్లు లేని వాళ్ళ పేదోళ్లకు జాగా ఉంటే ఇండ్లు కట్టించుకునే ఏర్పాటు, 3 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం. ఏ కట్టుకున్న వాళ్ళకి ఇయ్యారు, ఉండి కట్టుకున్న వాళ్ళని గమ్మత్తున్నది. ఏ గిదే మరి ఇక ఆవిడ ఆడవాడు ఇచ్చిండో, మరి పై పాతలు ఏమిచ్చిరు మరి మళ్ళా మాట ఇదే కథ. అయ్ ఒక ఇల్లు కట్టుకున్న వాళ్ళకి మొత్తం ఊరని తీయాలి ఇప్పుడు ఇక నీ ఇల్లు లేని వాళ్ళకు కట్టుకుంటే ఏమైనా సాయం చేద్దామని కేసీఆర్ ఆలోచన. దాని ప్రకారం అది కూడా జరుగుతుంది. ఇప్పుడు నాకు ఒక ఇల్లు చూపెట్టి కేసీఆర్ పథకం, నాని ఇల్లు చూపెట్టి ఏదన్నా ఏదో ఒక పథకం ఇట్లా జరుగుతూనే ఉన్నది. భూమి ఉన్నోళ్ళకి రైతు బంధు, మరీ పేదోళ్ళకి పెన్షన్, రేషన్ కార్డుతో బియ్యం, ఎస్సీలు ఉంటే అక్కడ ఒక 200 యూనిట్లు ఫ్రీగా కరెంటు, ఇట్లా రకరకాలుగా. గొల్లోళ్ళు ఉంటే వాళ్ళకి గొర్రెలు, గూండ్లోళ్ళు ఉంటే చేప పిల్లలు, ఇట్లా ఎంత వీలైతే చేసుకుంటూ ముందుకు పోదామనే ప్రయత్నం జరుగుతూ ఉన్నా. నేను మీ అందరికి ఒకటేమనమంటే, ఇంతకు ముందు ఇవ్వన్నా కానీ వాళ్ళు చేసిండ్రా, నాకంటే మొదలు 10 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. నేను కేసీఆర్ రాకున్న మొదలు 10 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు ఇక్కడ. రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు, దేశంలో కూడా ప్రధానమంత్రి కాంగ్రెసే ఉంటారు 10 సంవత్సరాలు. మరి ఎందుకు రాలే రైతు బంధు? ఇప్పుడు అంటారు ఇప్పుడు వచ్చి ఓట్లు వేస్తారట వాళ్ళకు, రైతు బంధు ఇస్తారట. ఇప్పుడు ఓట్లు అప్పుడు వచ్చి చెప్తుర్రు ఇక కేసీఆర్ 10,000 ఇస్తుండు కదా, ఏ ఉన్నాను చెప్పలేను ఏమంట, కేసీఆర్ 10,000 ఇస్తుండు కదా. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటారు మాకు ఓట్లు వేరి 15,000 రూపాయలు ఎకరం ఇస్తా అంటున్నారు ఇప్పుడు. ఇక వాళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడు ఇయ్యలే పోనీ, ఇప్పుడు ఇంకో 4 రాష్ట్రాలు ఉన్నారు వాళ్ళు. కేసీఆర్ ఇక్కడ ముఖ్యమంత్రి ఎట్లయితే ఉన్నాడో కర్ణాటకలో, రాజస్థాన్లో, హిమాచల్ ప్రదేశ్ అట్లా 4 రాష్ట్రాలు ఉన్నారు ముఖ్యమంత్రులు వాళ్ళు. ఆడ కొత్త లేదు రైతు బంధు, ఒక్క కొత్త కుట్టం కుట్టంగా అయితే సూది జారి కింద పడ్డది, సూచని కిందికి కనిపిస్తలేదు. ఆయన కిందికి దిగి కుర్చీ మీదకి వెళ్తే ఆయన బండ మీద నేల మీద కూర్చొని ఎత్తుకుని మొదలుపెట్టింది.
పదిహేను నిమిషాలే దొరుకుతలే సూది, సన్నం ఉంటుంది కదా అది. ఇక దొరకకపోగానే అంతా దేవుడు మొక్కిన్నాడు. దేవుడా దేవుడా నా సూది దొరికిపోయు, నా సూది నా సూది నా దొరికిపిస్తావంటే నీ కిలోష్ కిలోష్ అక్కర్ నైవేద్యం పెడతా అన్నాడు దేవుడికి. ఆయన ఇంట్లో ఆవిడ వచ్చి ఆమె వంట చేస్తుంది వంటిల్లా, ఈడు బయటకే అన్నాడు వినబడ్డది ఆమె చేలున్న చెంచ తీసి భూమి మీద కొట్టింది కోపంతో, కొట్టి బరాబర ఉరికొచ్చింది ఆయన దగ్గరికి వాళ్ళకు. ఏం తెలుగున్నదా ఏం మనిషివు నువ్వు, ఆటన సూది కోసం 100 రూపాయల చక్కెర మొక్తావు దేవుడికి, నువ్వు నీకు ఏమైనా తెలుగున్నదా అని అన్నాడు. ఆమె తిట్టింది ఆయనని, తానే ఆయనేమన్నాడు తెలిసిన, ఏ ఊరుకో చెప్పిస్తానా, సూదైతే దొరకని రాదే చక్కెరగా పెడదాము అన్నాడు. ఇప్పుడు ఇలా కాంగ్రెస్ వాళ్ళ కథ కట్టలేమేమో, ఓటు వేయురి డబ్బాలు వాడాల ఓట్లు, ఇక 2000 కాకపోతే 4000, 10000 కాకపోతే 15000, ఇక ఇష్టం ఉన్నంత చెప్పుడే, ఇక వచ్చేది లేదు పెట్టేది లేదు, చెప్పు అయితే చూద్దాం ఏదో ఏమవుతుంది అవుతుంది, లక్కీ లాటరీ తలుగుతుంది తలుగుతుంది అట్లా తలిగిపిద్దాం అలా లాటరీ మరి నామ. కేసీఆర్ చేసేదే చెప్తాడు, చెప్పింది చేస్తాడు. 6 నెలలు ఆగుండ్రి కరెంటు మంచిగా చేస్తా అన్నాడు, నిరంతరంగా కరెంటు మంచిగా చేసి చూపించాడు. ప్రశాంత నాయకత్వం 3 ఏళ్ళు పడుతుంది మీకు మంచినీళ్ళ బాధలు తిప్పుతా తీసేస్తా అని చెప్పిండు. పోచంపాడు గంగకెళ్ళి పైప్లలో నీళ్ళు తీసుకొచ్చి మన ఇంటికాడ నల్లబెట్టి మరీ నీళ్ళు ఇస్తా ఉన్నాడు. ప్రతి గ్రామంలో ఆల్మోస్ట్ అన్ని గల్లీలకు సీసీ రోడ్లు పోసుకుంటున్నాం, ఇంకా కొన్ని ఏమైనా మిగులుతా అవి కూడా ఓపించేస్తాం. ఫస్ట్ 200 ఉన్నప్పుడు 1000 రూపాయలు ఇస్తా గెలిపిండ్రి అన్నాడు, మీరు అందరు గెలిపించిరే అని 1000 రూపాయలు బాగా తెచ్చిండు, 5 ఏళ్ళు ఇచ్చిండు. మళ్ళా గెలిపిరు 2000 ఇస్తా అన్నాడు, మీరు గెలిపించిర్రు మళ్ళా 2000 ఇచ్చిండు. బాధ ఎన్ని బాధలున్నా సరే, కరోనా వచ్చి పైసలు జమ కాకున్నా సరే, బ్యాంకులలో బాకీ వేసైనా సరే, పెన్షన్లు రైతులకు రైతు బంధు 2 ఆపలే, ఊర్లలో పైసలు పంపిస్తూనే ఉన్నాడు. అవసరమైతే హైదరాబాద్ భూములను నమ్ముతా కానీ నేను పేదవాళ్లకు రైతులకు చేసే పని ఆపా అని జిద్దుతోటి రుణమాఫీ కష్టం ఉండే బాగా 19000 కోట్లు లేవు పైసలు, నేను మాట ఇచ్చింది తప్పితే నేను మళ్ళీ తప్పినోన్ని అయిపోతా రైతుకు మాట ఇచ్చినోన్ని, ఎట్టి పరిస్థితుల్లో నేను మాట తప్పేది లేదు అని హైదరాబాద్లో భూములు అమ్మేసి మరీ ఆ పైసలు మనకు పంపిస్తాడు రైతు రైతు మన రుణమాఫీ పైసలు పంపిస్తాడు. పడుతూనే లేవు ఆ రుణమాఫీ పైసలు. ఇట్లా చెప్పింది చేసేటోడు కేసీఆర్. ఇప్పుడు పెన్షన్ కూడా ఇంకో మాట చెప్తాడు, ఇప్పుడు ఏ ఆయన ఎంత చెప్తాడో చెప్పింది మాత్రం చేస్తాడు పక్క. వాళ్ళ తిరిగి బక్వాస్ మాటలు బోగస్ మాటలు అర్రాస్ మాటలు మాట్లాడాడు కేసీఆర్. సో ఇట్లా అంటే ఇవాళ ఒక తాండాలకు 30 ఇండ్లు 40 ఇండ్లు ఉన్న తాండాలకు 1.5 కోటి రూపాయలు 1.3 కోటి రూపాయలతోటి డాంబర్ రోడ్లు కావడం అనేది ఒక అసాధారణమైన పని. ఇది ఎక్కడ జరగదు, తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతుంది, ఇట్లా దేశంలో ఎక్కడ కూడా జరగదు. కాబట్టి అన్ని మీ కళ్ళ ముందటనే ఉన్నాయి, మీ కళ్ళ ముందటనే చూడంగా ఇంటికాడ నల్లబడ్డది, మీ కళ్ళ ముంగట్నే చూడంగానే కరెంట్ 24 గంటలు అయిపోయింది, మీ కళ్ళ ముండటనే సీసీ రోడ్లు పడుతున్నాయి, మీ కళ్ళ ముండటనే పెద్ద పెద్ద డాంబర్ రోడ్లు వేపించినది, డబుల్ రోడ్ వేపించిన డాంబర్ రోడ్ మీ ఊర్లోకి వెళ్ళిపోయేదే, ఇంతకుముందు నేను రాకున్న వాళ్ళు ఎట్లుండే రోడ్, అది సింగల్ రోడ్ గుంతలు ఆటోలో పోతే ఎట్లుండే మీ పరిస్థితి, ఇవాళ ఎట్లున్నది అంటే ఇట్లా అన్ని మీ కళ్ళ ముందే జరుగుతున్నాయి సుమా. కాబట్టి దయచేసి ఆలోచన చేయాలని చెప్పి నేను మీ అందరిని కోరుతా ఉన్నా. ఈ నర్సాపూర్లో ఇంకేమైనా మిగులుతా కొన్ని పెన్షన్లు కొన్ని కార్డులు రేషన్ కార్డులు తప్పితే ఏం పెద్ద ఉండదు, ఏం మిగిలిన లేవు, అవన్నీ కూడా మీకు చేపించే ఏర్పాటు చేస్తాం, మీరెవ్వరు కూడా ఏమి ఇబ్బంది పడద్దు అని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ ఇంత మంచి ప్రేమ ఆదరణ చూపించినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.